वेलकम टू एवेन क्राइम रिपोर्ट जगह ताजा क्राइम विषया तो मुझे रात जो प्रधानमंत्री मन को लाइव सिद्ध प्रवीण गोपी हेम प्रधानमंत्री चर्चा विषया मन गमे गांधीपेट गत रोज जो विषय पूर्ति विरा प्रवीण सिद्ध मोवन मन गमु मध्य महिला कंप्लें का नाटक फैक्यू अभी निजें का तेलता सो इप्डू हैदराबाद एन गंटल जरिया दाने पूर्ति विरा मन हेमंदर अलागे मोवन मन गमे प्रधानमंत्री दुंगतना चेयटमें वृत्ति को मंद व्यक्त जरूत दीनमीद पूर्ति विरा गोपीगौड़ सिद्ध प्रस्तुत मन प्रवीण दिल्ला प्रवीण चपंडी इप्पटि वरकु जरिगिन गांधी हास्पिटल एमैते इश्यूस जरिगिनयो दीनिकि संबंधिंचि आ कंप्लेंट इच्चिन वाळ्ळु मनस्थिमं सरिगा लेदनि चेप्पेसनि कूडा पोलीसुलु तेल्चारु इला चेप्पगल प्रधान कारणं एंटि दीनिकि संबंधिंचिन पूर्ति विषयालु चेप्पे प्रयत्नं चेयंडि प्रवीण थैंक यू विनारेड्डी गांधी हास्पिटल लो जरिगिनटुवंटि घटनकु संबंधिंचि पोलीसुल विचारण पूर्ति अयिंदनि चेप्पुकोवच्चु दादापु 800 गंटल फुटेज नु पूर्ति स्थायिलो परिशीलिंचारु आ टेक्निकल एविडेंस आधारंगाने ई केस अयिते मात्रमु ओक कोलिक्कि वच्चिंदनेदि कूडा मनकु स्पष्टंगा तेलुस्तुंदि पोलीसुलु चेप्पिनटुवंटि दांट्लो अयिते मात्रमु एक्कडा कूडा अक्क चेल्लेलपैन गैंग रेप जरगलेदनि ఎవరు కూడా బలవంతంగా హాస్పిటల్ నుంచి కూడా తీసుకెళ్ళలేదు అనేది కూడా పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం తోటే మొదటగా బాధితురాలు కంప్లైంట్ చేయడం జరిగింది బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఆమె కన్ఫ్యూజన్ లో భయం లో ఒత్తిడిలోనే కొంతమంది పైన ఆరోపణలు చేసింది తర్వాత తనపైన లైంగిక దాడి జరిగిందంటూ కూడా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతోనే ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది అనేది కూడా పోలీసులు తేల్చారు గడిచినటువంటి 4 రోజుల నుంచి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా మొత్తం హైదరాబాద్ లోని సిటీలో ప్రధానంగా 5 జోన్ల పరిధిలో పోలీసులను అలర్ట్ చేయడంతో పాటు రెండో బాధితురాలు ఆమె ఎక్కడ ఉన్నారనే అంశానికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె ఉన్నదని గుర్తించిన తర్వాత ఆమెనైతే మాత్రం అదుపులోకి తీసుకున్నారు తర్వాత మొదటగా చెల్లించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది మొదటి నుండి కూడా ఇందులో అనేక అనుమానాలు వచ్చాయి అనేక అనుమానాలు కలిగినటువంటి సమయంలో కూడా సైంటిఫిక్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలనేది భావించి పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు షీ టీమ్స్ భరోసా టీమ్ కూడా రంగంలోకి దిగి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగించినటువంటి సమయంలో ఈ కేసులు ఎట్టకేలకు వీరిచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు ఫిర్యాదు కావచ్చు ఇదంతా కూడా తప్పు అని తేల్చారు ఎందుకంటే అక్క చెల్లెలు ఇద్దరికి కూడా కళ్ళు తాగే అలవాటు ఉంది అందులో భాగంగానే 11వ తారీఖు వల్ల అడ్మిట్ అయిన తర్వాత 5 రోజుల పాటు వారికి కళ్ళు దొరకకపోవడం తాగకపోవడం తోటి మానసికంగా వాళ్ళు ఏదైతే ఒత్తిడికి గురయ్యారు మానసిక స్థితి మొత్తం కూడా చెడిపోయి ఉంది దీంతోటి వాళ్ళు మనం ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అసలు మనం చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు వాస్తవం ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు ఆ కాన్షియస్ లో లేకపోవడం వల్లే ఈ విషయాలన్నీ కూడా జరిగాయనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది ప్రవీణ్ గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాల మీద అసలు ఏం జరిగింది ఎలా జరిగింది దీంట్లో ఉన్న కీలక పరిణామాలు ఏంటి అన్న విషయం మీద పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రవీణ్ ఇద్దరు బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ స్వీకరించిన తర్వాత ఒక్కొక్కరిని విడివిడిగా విచారణ చేసినటువంటి సమయంలో వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి సమయంలో కూడా ఈ అంశాలన్నీ కూడా బయటపడ్డాయి అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 200 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అనుమానితులు కావచ్చు సెక్యూరిటీ గార్డ్ కావచ్చు తర్వాత ఉమా మహేశ్వర్ అనేటువంటి ఒక వ్యక్తిపైన అనేక అనుమానాలు కలగడంతో విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కూడా పోలీసులకు ఇంకా ఇందులో పూర్తి స్థాయిలో ఆధారాలు బయటపడాలి ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటపడాలనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే మాత్రం అందరికీ తెలియజేసి వాటిని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ అంశాలన్నీ కూడా టెక్నికల్గా అన్ని పరిశీలించిన తర్వాతనే ఈ కేసులో వీరు చెప్పింది వాస్తవం కాదు ఈ కేసు అంతా కూడా వారిపైన గ్యాంగ్ రేప్ జరగలేదు అనేది కూడా ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది కేవలం ఎవరు కూడా మరొక అంశాన్ని బలవంతంగా సెకండ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని బలవంతంగా ఎవరు కూడా గాంధీ హాస్పిటల్ నుంచి తీసుకెళ్లలేదు ఆమెంతకు ఆమె నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఫుటేజ్ ఉంది రెండు రోజుల పాటు ఒక ప్రాంతంలో ఆమె ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఎవరితో ఉంది ఏంటనే అంశాలు పోలీసులు కూడా వాటిని మీడియా ముందు కానీ లేకుంటే బయట పబ్లిక్లో చెప్పడం సరైనటువంటి అంశం కాదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది
మర్యాద పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఆ విషయాలన్నీ కూడా మేము వెల్లడించడం లేదనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు కానీ మనకు ఉన్నటువంటి సమాచారం తోటి గడిచినటువంటి 4-5 రోజుల నుంచి వారిపైన గ్యాంగ్ రేప్ జరిగింది అనేది కూడా ప్రధానంగా స్టేట్మెంట్ టు ఫిర్యాదు ఉంది కాబట్టి ఆ కోణంలో విచారణ చేసినటువంటి సమయంలో మాత్రం పోలీసులు అయితే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ కేసులో బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా తప్పుగా కూడా భావించారు ఇక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఉమా మహేశ్వర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడు అతను యొక్క ప్రమేయం ఈ కేసులో లేదని కూడా తేల్చడం జరిగింది మొత్తం కూడా సెక్యూరిటీ యాంగిల్ లో కావచ్చు గాంధీ హాస్పిటల్ లో జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఇటు గాంధీ వైద్యులు ఇటు పోలీసులు ఎవరికి వారు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసులో మాత్రం గ్యాంగ్ రేప్ జరగలేదు అనేది మాత్రం నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ను పోలీసులకు కూడా సబ్మిట్ చేశారు తర్వాత పోలీసులు కూడా సిపి కి సబ్మిట్ చేసిన తర్వాత సిపి ఆ విషయాన్ని కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది థాంక్యూ ప్రవీణ్ ప్రస్తుతం మనం హేమ దగ్గరికి వెళ్దాం హేమ చెప్పండి మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య గట్కసర్ ఘటన కావచ్చు మరోవైపున నిన్న ఏమైతే ఇక్కడ సంతోష్ నగర్లో జరిగిన ఘటన కావచ్చు ప్రధానంగా ఈ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మహిళలు నాటకీయ ఫక్కీలో ఏదో చేయబోయి ఇంకేదో చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఓవరాల్గా హైదరాబాద్లో ఎన్ని సంఘటనలు జరిగాయి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరించే ప్రయత్నం చేయండి హేమ యా థాంక్యూ ఇన్నారెడ్డి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకటి వెనక ఇంకొకటి ఇంకొకటి వెనక ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘటన మరవక ముందే మరొక సంఘటన వెలుగులోకి వస్తుంది అయితే మొదటిగా ప్రతి ఒక్కరు ఆ సంఘటన పైన సానుభూతి చూపిస్తున్నారు ఇటు పోలీసులు అయితే అసలు ఏం జరిగింది అని చెప్పేసి స్పెషల్ టీమ్స్గా కూడా డివైడ్ అయ్యి అసలు ఆ సంఘటన ఏం జరిగింది అందులో ఆ క్రైమ్ అనేది ఎలా జరిగింది అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి అసలు కంటి మీద నిద్ర లేకుండా కూడా వేచి చూస్తున్నారు కానీ ఎప్పుడైతే మొత్తం సంఘటన మొత్తం తెలుసుకోవాలని ఇటు విక్టిమ్స్ని అక్యూజ్డ్ని మొత్తం ఎంక్వైరీ చేసి తర్వాత ఎప్పుడైతే విక్టిమ్స్ ఏం జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారో దానిపైన ఒక్కసారిగా పూర్తి విచారణ చేసినటువంటి సమయంలో మాత్రం ఒక్కసారిగా పోలీసులు అయితే అవాక్కయ్యేటటువంటి సంఘటనలే అవాక్కైనటువంటి నిజాలే బయటపడుతున్నాయి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇది వరకు గట్కేసర్లో కూడా ఒక సంఘటన జరిగింది గట్కేసర్లో జరిగినటువంటి సంఘటనలో ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ అయ్యో అనుకున్నారు కొంతమంది సానుభూతి చూపించారు మరికొంతమంది ఇంకొక మహిళకు ఇంకొక అమ్మాయికి ఇలా ఇంటి సంఘటన జరగొద్దు అని చెప్పేసి కూడా కోరుకున్నారు అయితే ఇదంతా ఎన్ని నిమిషాలు కూడా లేదు వెంటనే మొత్తం విచారణ అంతా కొనసాగించి విచారణ అంతా చేసేసరికి అసలు అది అంతా ఒక నాటకంగా తేలింది అప్పుడు జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే తర్వాత నిన్న గాంధీలో కూడా మనం చూసుకోవచ్చు ఎవరైతే అక్క చెల్లెలు చేస్తున్నటువంటి ఆరోపణలే కానివ్వండి కంప్లైంట్స్ కూడా అందులో కొంతవరకు నిజం ఉంది ఇంకొంత వాళ్ళు కల్పితం మాత్రమే చేసుకున్నారు అటు గట్కేసర్లో అమ్మాయికి కేవలం కిడ్నాప్ అంటే ఇష్టం ఉండే అంత పెద్ద డ్రామా ఆడింది నిన్న ఇంకేదో పర్పస్లో ఇంకేదో ఆశించి గాంధీ హాస్పిటల్లో కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగింది మొన్న గట్కేసర్ నిన్న గాంధీ ఈరోజు వచ్చేసరికి సంతోష్ నగర్ సంతోష్ నగర్లో జరిగినటువంటి సంఘటన ఎప్పుడైతే పోలీసులకు వచ్చి బాధితురాలు ఫిర్యాదు చేసిందో వెంటనే పోలీసు ఎలాగైనా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి ఎలా అయినా అమ్మాయికి న్యాయం జరపాలని చెప్పేసి ఇటు సిపి నుంచి కానిస్టేబుల్ దాకా ప్రతి ఒక్కరు కొన్ని స్పెషల్ టీమ్స్ని కూడా వేసుకొని సంఘటన పైన విచారణ చేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్కి రెడీ అయ్యారు ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అమ్మాయినే ఒక్కసారిగా పోలీసులకు కూడా అమ్మాయి పైన డౌట్ వచ్చింది ఎందుకు అమ్మాయి చెప్తుంది ఎంతవరకు నిజమని చెప్పేసి అమ్మాయినే ఇటు భరోసా కేంద్రానికి పంపించి పదే పదే ప్రశ్నించగా అమ్మాయి చెప్పినటువంటి ఆన్సర్ విని ఒక్కసారిగా ఇస్తే పోలీసులు షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు కేవలం ప్రియుడిని ఇరికించాలని చెప్పేసి కేవలం అమ్మాయి లవ్ చేసినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కావాలి అని చెప్పేసి ఇంత పెద్ద డ్రామా ఆడిందని అయితే ఇక వివరాల్లోకి వెళ్తే సంతోష్ నగర్లో ఉన్నటువంటి ఒక యువతి ఒక ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తుంది 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి నిన్న రాత్రి పోలీసులకు వెళ్ళి కుటుంబ సభ్యులతో వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అదేంటంటే తను జాబ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఆటో ఎక్కానని ఆటో ఎక్కినప్పుడు మొదటిగా ఆటోలో ఒక మహిళ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మహిళ ఆటో దిగిపోయింది ఇద్దరు అబ్బాయిలతో పాటు మరో ఇంకొక అబ్బాయిని కూడా ఎక్కించుకున్నారు ఎక్కించుకున్న తర్వాత అసలు ఏం జరిగిందో తనకి తెలియదు అన్కాన్షియస్కి వెళ్ళిపోయాను నిద్ర వచ్చేసింది పడుకుని పోయాను
నెక్స్ట్ లెగసీ చూసేసరికి నేను వెడ్నెస్డే అంటే ఇదంతా ట్యూస్డే నైట్ జరిగిందని చెప్తుంది బుధవారం ఉదయం చూసేసరికి నాకు తెలియనటువంటి ప్లేస్ లో నేను ఉన్నాను నా మీద ఆటో డ్రైవర్స్ ఒక ఇద్దరు ముగ్గురు నా మీద అత్యాచారం కూడా చేశారు అని చెప్పేసి అమ్మాయి వచ్చి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అయితే ఇదే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు గాంధీ ఇన్సిడెంట్ అనేది ఒక సవాల్ గా ఉంది సో ఇలాంటి సమయంలో రెండు రోజుల్లోనే ఇంకొక సంఘటన వచ్చేసరికి ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు స్పెషల్ టీమ్స్ వేసి అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినటువంటి సమయంలో ఏదైతే అమ్మాయి ఫిర్యాదులో పేర్కొందో అలాగే అమ్మాయి చెప్పినటువంటి టైం అమ్మాయి చెప్పినటువంటి ప్లేస్ మొత్తం సీసీ ఫుటేజ్ లో పరిశీలిస్తే అసలు అమ్మాయి చెప్పిన సంఘటనకి అక్కడ సీసీ ఫుటేజ్ లో ఎక్కడ పొంతన లేకపోయేసరికి ఒక్కసారిగా ఇటు పోలీసులకైతే అమ్మాయి పైన డౌట్ వచ్చింది వెంటనే భరోసా సెంటర్ కి పంపించి పూర్తి ఇన్వెస్టిగేషన్ క్షణ క్షణం అనేక ప్రశ్నలతో అమ్మాయినైతే ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో అమ్మాయి చెప్పినటువంటి ఆన్సర్ విని ఒక్కసారిగా ఇటు అందరూ అవాక్కయ్యారు అదేంటంటే గత కొద్ది రోజుల నుంచి పహాడ్ సరీఫ్ లో ఉంటున్నటువంటి ఒక అబ్బాయితో ఆమెకి పరిచయం ఉందని ఇద్దరు ప్రేమించుకున్నారని రీసెంట్ డేస్ లో ఇద్దరికి కొన్ని క్లాసెస్ వచ్చి విడిపోయాయని అయితే అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పేసి ఎలా అయినా అబ్బాయిని దక్కించుకోవాలని ఒకవేళ ఈమెని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోవద్దనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఆటో డ్రైవర్స్ అవడంతో మొదటిగా ఆటో డ్రైవర్స్ పైన కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేసి తర్వాత అబ్బాయిని కూడా ఇరికిచ్చి ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ కానీ డిమాండ్ కానీ చేయాలని చెప్పేసి ఇంత పెద్ద డ్రామా ఆడినట్టు కూడా అమ్మాయి ఒప్పుకుంది సో ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా అవాక్ అయ్యారు ఇటు మనం చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ గట్కేసర్ ఇన్సిడెంటే కానివ్వండి గాంధీ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి ఇన్నారెడ్డి ఏమా చెప్పండి ప్రధానంగా ఈ రకంగా నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళు డ్రామా ఆడిన ప్రధాన కారణం ఏంటి దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు యా ఇన్నారెడ్డి చూడొచ్చు అంటే అమ్మాయిలు ప్రధానంగా వాళ్ళ సొంత లాభం కోసమో లేదంటే ఇంకా ఏదో ఒక ఆశతో అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఇప్పుడు నమోదు అవుతున్నాయి పోలీసులు మాత్రం వార్న్ చేస్తుంది ఒక్కటే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన ఇలాంటి సంఘటనలు మహిళలు చేసే ఖచ్చితంగా మహిళల పైన కూడా యాక్షన్ తీసుకోబడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు కానివ్వండి యువతలు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారో వెంటనే పోలీసులు అలర్ట్ అయిపోయి వాళ్ళు ఎవరి పేర్లు అయితే చెప్తారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అలాగే పోలీసులు అదుపులో పెట్టుకుంటున్నారు ఇలాంటి సమయంలో అసలు ఎటువంటి పాపం తెలియనటువంటి నిందితులు కూడా కాసంత ఇబ్బంది ఫీల్ అవుతున్నారు కాబట్టి అంటే ఏదైనా చేస్తే ఓకే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు వాళ్ళని పనిష్ చేయొచ్చు కానీ ఏం చేయకుండా వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడంతో ఒక విధంగా ఇలా తప్పుడు కేసులు పెడితే కూడా మహిళల పైన అలాగే అమ్మాయిల పైన కూడా కేసులు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉందని అయితే పోలీసులు చెప్తున్నారు ఇన్నారెడ్డి ఏమా చెప్పండి అంటే ఒక సంఘటన తర్వాత మరో సంఘటన జరుగుతా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు మహిళలు ఇలా కంప్లైంట్ ఇవ్వడం పట్ల వాళ్ళ స్పందన ఎలా ఉందన్న విషయం మీద పూర్తిలోంచే ప్రయత్నం చేయండి హేమ యా ఇక సంతోష్ నగర్ కి సంబంధించినటువంటి కేసు అయితే కంప్లైంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనిపైన పోలీసులు కూడా ఒక వివరణకు వచ్చేసారు ఇదంతా నాటకం కావాలనే అమ్మాయి చేసిందని చెప్పేసి సో ప్రస్తుతం అమ్మాయిని కూడా తల్లిదండ్రుల దగ్గరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు మొదటిగా ఇటు సఖీ సెంటర్లో అలాగే భరోసా కేంద్రాల్లో అమ్మాయికి ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత ఏదైతే అమ్మాయి చెప్పిందో చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో ఒక్కసారిగా అమ్మాయికి పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడైతే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి అయితే సేఫ్గా అమ్మాయిని కూడా పంపించేశారు ఇన్నారెడ్డి గోపి చెప్పండి ప్రధానంగా బైకుల్ని టార్గెట్ చేస్తూ దొంగతనం చేస్తున్న యువకులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఇచ్చి ప్రయత్నించండి గోపి థ్యాంక్ యూ ఇన్నారెడ్డి గత కొద్ది కాలంగా ముగ్గురు యువకులు ఒక ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలనే ప్రవృత్తిగా ఎంచుకున్నారు ఈ బైక్ దొంగలను కలపత్తర్ లిమిట్స్లో గత కొద్ది రోజులుగా బైకులు వరుసగా చోరీ అవుతుండటంతో క్రైమ్ టీం కలపత్తర్ క్రైమ్ టీం దీనిపై దృష్టి సారించింది మఫ్టీలో ఉంటూ ఈ యొక్క దొంగతనాలకు ఎవరు పాల్పడుతున్నారన్న దానిపైన వీళ్ళు పూర్తిగా నిఘా పెట్టి ఆ దొంగలను మొత్తానికైతే కట్టడి చేశారు అయితే ఏదైతే మంచి మార్గంలో నడవాల్సిన యువకులు ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడము అదేవిధంగా దొంగిలించిన సొత్తును జల్సాలకు వాడడం అనేది ప్రస్తుతం ఈ యొక్క యువత ఈ ముగ్గురు యువకులు కూడా ఈ యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్గా తెలుస్తుంది అయితే కేవలం వీళ్ళు వాహనాలు మాత్రమే దొంగిలించేవారా వాహనాలు దొంగిలించిన వాహనాలతోటి ఇతర క్రైమ్స్ అంటే జనరల్గా ఇట్లాంటి చైన్ స్నాచింగ్స్ ఇట్లాంటివి జరిగే దాంట్లో ఈ దొంగిలించిన వాహనాలనే ప్రధానంగా యూజ్ చేస్తారు అయితే కాలపత్తర్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా మాత్రం ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు 9 వాహనాలను కేవలం కాలపత్తర్ లిమిట్స్లోనే దొంగతనాలకు పాల్పడ్డారు వారి పేర్లను చూస్తే మాత్రం
సోహెల్ అలీ షేక్ మహమ్మద్ కలీం ఈ ముగ్గురు కూడా దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు దొంగతనాలు చేయడమే వీళ్ళొక్క ప్రధాన మోటివ్గా చూసుకున్న పరిస్థితి మాత్రం మనం స్పష్టంగా చూడొచ్చు ఇన్నారెడ్డి గోపి చెప్పండి ప్రధానంగా వీళ్ళు ఎన్ని బైకులను దొంగతనం చేశారు తర్వాత వీళ్ళని పట్టుకోవడం కనుక ప్రధాన ఏ అంటే ఏ అంశాల ఆధారంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి దొంగతనాలకు పారిన బైకులు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న విషయం మీద మీరు పూర్తి సమాచారం ప్రయత్నం చేయండి గోపి అయితే ఏదైతే ఈ యొక్క దొంగతనాలకు అలవాటు పడ్డారో అంటే నేరస్తులు పాత నేరస్తులను ఎన్నోసార్లు కౌన్సిలింగ్ చేయడము వారిపైన పోలీసు నిఘా ఉంటుంది అని తెలుసు వాళ్ళ యాక్టివిటీస్ పైన కూడా పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలుసు అయినప్పటికీ దొంగతనాలు మానడం లేదు అబ్యూచువల్ అఫెండర్స్గా మారుతూ ఉన్నారు అంటే వీళ్ళు దొంగతనాన్నే వృత్తిగా వీళ్ళు ఎంచుకుంటున్నారు దొంగతనాలు చేస్తూ ఉండి ఆ వచ్చిన డబ్బులతోటి జల్సాలు చేస్తున్నారు అంటే ఈ యొక్క మొత్తానికి అయితే చూస్తే ఈ ఎపిసోడ్కు సంబంధించి చూస్తే దాదాపు 9 వాహనాలను కూడా ఇప్పుడు కలపత్తర్ పోలీసులు రికవర్ చేశారు కానీ ఇంకా వాళ్ళు ఇంకేమైనా దొంగతనాలు చేశారా ఇంకెక్కడన్నా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వీళ్ళ దొంగతనాలు ఉన్నాయా ఎప్పటి నుంచి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు ఎన్నిసార్లకు జైలుకి వెళ్ళేసి వచ్చారు వీరిపైన గతంలో ఏమైనా వారెంట్స్ పెండింగ్లో ఉన్నాయా వీళ్ళు ఇంకా కోర్టుకు ఏదైతే కోర్టు వాయిదాలకు వెళ్తున్నారా ఇట్లాంటి వాటిపైన కూడా పోలీసులు ఇప్పటికే నిఘా కొనసాగిస్తున్నారు ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆ మొత్తానికి అయితే చూస్తే ఈ కలపత్తర్ పోలీసులు మాత్రం ఈ రెగ్యులర్ అఫెండర్స్ని మాత్రం అరెస్ట్ చేయడం స్థానికంగా ఈ యొక్క వాహనదారులు కావచ్చు అంటే పార్కింగ్ చేసడమే ఆలస్యంగా ఆ ఒక దొంగతనం చేయడం లాక్ వేసి ఉంది మనం చాలా సెక్యూరిటీగా ఉన్నాము అని చెప్పి అనుకునే పరిస్థితులు మాత్రం కనపడడం లేదు వాళ్ళు లాక్ చేసిన వెహికల్స్ని కూడా ఈజీగా బ్రేక్ చేసి వాటిని దొంగిలించి పార్ట్స్గా చేసి వాటిని మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఆ వచ్చిన సొమ్ముతోటి జల్సాలకు పాల్పడుతున్నారు అట్లాంటి వారికి ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు గతంలో ఏమైనా నేరచరిత్ర కలిగి ఉందా ఎన్నిసార్లు జైలుకి వెళ్ళేసి వచ్చారు వీళ్ళ పైన నాన్ బెలబుల్ కేసెస్ ఏమున్నాయన్న దానిపైన మాత్రం పోలీసుల విచారణ కొనసాగుతుంది నిన్నారెడ్డి థ్యాంక్ యూ గోపి చూశారు కదా ఎప్పటికప్పుడు తాజా లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే చూస్తుండండి ఏబిఎన్ క్రైమ్ రిపోర్ట్ వీ రిపోర్ట్ యు డిసైడ్ దిస్ ఇస్ నిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.